పై పైసలు మిగలవు మా గతి ఏంటి? ఏడుతిని మేము బతికితాము, చేపల పాలు తెచ్చుకున్న వాళ్ళము. మనం కష్టపడితే తిండి, మనం కష్టపడకపోతే తిండి లేదు. ఇదంతా మందులకే అవుతున్నది బాబు. ఏడు చేస్తాం, కుటుంబాలు బతకడమేనగా, మేము బతకడమేనగా. డబ్బులు ఎక్కడ పోయినా కేవలం లేడు. కూలి పని చేసుకున్న 150 తెచ్చుకుంటారు, 5,000 6,000 అన్నం కావాలి వాళ్ళకి, కష్టం కదా. తర్వాత దగ్గరలోనే హాస్పిటల్ లేదు. మరి మాకు తెలియదు దగ్గర, వైజాగ్ వెళ్ళొద్దా రాబోద్దా? ఎక్కడెక్కడో విశాఖపట్నం, అక్కడ దూరంగా ఒక 500 రూపాయలు ఛార్జీలు డాక్టర్లు ఉన్నారు. మా దగ్గరలో ఒక్కరు కూడా నెఫ్రాలజిస్టులు కానీ ఎవరు కూడా లేరు. శ్రీకాకుళంలో సూపర్ స్పెషాలిటీ అనేది ఎవరు లేరు, అవైలబుల్గా లేరు, ఎవరు రావట్లేదు ఇక్కడికి. మనకు చేయదు, మేము బాగా కలిసిపోయాం అసలు. మాకు ఎవరు నమ్మాలో కూడా తెలియదు, ఏ ప్రభుత్వం నమ్మాలో కూడా తెలియదు. ఓట్లు దండుకునేటప్పుడు, అన్ని విధాలు దండుకునేటప్పుడు మేమున్నా మేమున్నాం అంటారు, కానీ ఇప్పుడు ప్రాణాలు పోయేటప్పుడు ఎవరున్నారు? ఊరు ఊర్లో లేదు సార్, అసలు చూడాలంటే శ్మశానాలు అయిపోతున్నాయి ప్రతి ఊరు కూడా. బతకాలు అన్ని వస్తుంటాయి, కానీ అమలు 100% ఎక్కడ జరగడం లేదు. ఈ పరిశోధనలు అని చెప్పేసి గత 10 ఏళ్లుగా ఎంతో మంది సైంటిస్టులు కూడా వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇసుక, మట్టి, నీరు తీసుకెళ్లి టెస్టులు చేసి ఒక సిలికే అన్నారు, ఇంకోరేమో ఫిషెస్ అన్నారు, ఇంకోరేమో వీళ్ళు హై అంటే ఫిష్ తింటారు అన్నారు. భవిష్యత్తులు అయిపోయావు కదా, మా పిల్లల భవిష్యత్తులు ఇంకేం అలరి అవుతావో అని మాకు భయం వేస్తుంది. బొంబాయి, గోవా వలసిపోతున్నారు. మరి ప్రభుత్వం ఏ సాయం చేసినా, మా మందులు సాయం చేసినా అవుతుంది, డబ్బులు సాయం చేసినా అవుతుంది, ఏ సాయం చూపెడితే అదే సాయం.